ప్రొడ్యూసర్లు అంటే ఎప్పుడైనా 3 గంటల్లో కథ రాస్తాడండి, రాయగలిగాం. నేను ఎప్పుడు అనుకుంటా ఒక కథకుడు 3 గంటల్లో ఆ కథ రాశాడంటే వాడి ప్రతిభ కాదు, అది ఆ హీరో అదృష్టం. అంటే ఆ హీరోకి అలాంటి హీరో కథ కావాలి కనుక అలాంటి రచయిత చేత అట్లా రాయిస్తాడు. అలా 3 గంటల్లో ఖైదీ కథ రాశాను. ఇప్పటికే నాకు ఆశ్చర్యం, కానీ ఆశ్చర్యం అయినా అది నిజం. అది ఎట్లా నిజం, 100% భగవంతుడు, మీరందరు భగవంతుడి స్వరూపులు, మీ అందరి ముందు నిజం చెప్తున్నా, నిజంగానే 3 అవర్స్లో రాసాం, వినిపించాం, బాగుంది. ఆ తర్వాత చాలా సినిమాలు చేసామండి, ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్, మామూలు సినిమాలు కాదు. మరి దొంగది వస్తే దొంగ, అడవి దొంగ, కొండవీడి దొంగ, అన్ని దొంగలు మేమే. మళ్ళీ దొంగలేంట్రా బాబు, ఈయన చాలా గొప్ప పేరు రావాలి అంటే ఇంద్రసేనారెడ్డి అని రాసాం. ఇంకా బావగారు బాగున్నారు, ఫుల్ కామెడీ. మా నాగబాబుని మేమంతా కూర్చొని అడిగాం, కథ అయింది, సీరియస్గా చెప్పాం, గుర్తుందా గురుగారు మీకు, సీరియస్ చెప్తే నాగబాబు నాకు కామెడీగా కావాలన్నాడు. అనగానే కామెడీగా చేసాం. ఇన్ని సినిమాల తర్వాత నాకు ఒకే ఒక కోరిక ఏంటంటే చరిత్ర నిలిచిపోయే సినిమా చిరంజీవి గారు చేయాలి. చేయాలంటే ఎవరిని పట్టుకోవాలి ముందు? చిరంజీవి గారు చెప్పారనుకోండి, ఆ చేయండి చేద్దాం అంటారు. అలా కాదు, రామచరణ్ అయితే కరెక్ట్. రామచరణ్ని కొంచెం రెచ్చగొట్టాలి. కుర్రాడు బాబు, మీ నాన్నే గొప్పవాడు అవ్వాలంటే ఒక సినిమా చెయ్యాలి, ఆ సినిమా ఎంత ఖర్చు అయినా నువ్వు తీయాలి. అల్లూరి సీతారామరాజులాగా ఇందాక మా బ్రదర్ చెప్పినట్టుగా ఒక సినిమా గొప్ప సినిమా కావాలి. ఏముంది అంటే ఉయ్యాలవాడు నరసింహారెడ్డి, ఆ కథ చెప్పాను. చెప్పగానే తనకి నచ్చేసింది, నచ్చిన తర్వాత చిరంజీవి గారికి, ఆయనకి నచ్చింది. కానీ దాన్ని అంత ఈజీగా ఒక జరిగిన కథని ఎవరూ పాయింట్ ఎత్తి వేలెత్తి చూపించకుండా అందరూ మెచ్చుకునేట్టుగా చెయ్యాలి. క్యారెక్టర్గా చిరంజీవి గారు 100కి 100% సరిపోతారు. ఎందుకంటే ఆయనకి తెలియదు ఇది లేదు, అసలు కొన్ని షార్ట్స్లో ఫైట్స్ చేస్తాయంటే మనకే భయం వేస్తుంది. నేను భయపడ్డాకూడదు ఓ షూటింగ్లో, ఇదేంటి ఇట్లా దూకేస్తున్నాడు ఈయనని. అట్లాగే గుర్రం మీద నుంచి ధమాను దూకేస్తాడు, గుర్రం గబాలను ఎక్కేస్తుంటాడు. అసలు ఖైదీలోనే గుర్రం మీద నుంచి పడ్డాడు, ఓరు నాయనో ఈయన ఎవరో బాబు అనుకునేవాడు నేను. సో అలాంటి ఆయన చేత ఈ కథ చేయించాలి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఇది ఎందుకంటే ఓ చారిత్రక సినిమా అనగానే ఇది కేవలం ఏదో ఆంధ్రాకో, ఉత్తరాంధ్రాకో, ఎక్కడో దక్షిణాంధ్రాకు సంబంధించిన కథ కాదు. ఇది ఒక దేశభక్తుడు ఫస్ట్ టైం భారతీయులను ఎదిరించాడు. ఎవడు ఆ ఎదిరించింది? తెలుగువాడు అని గర్వంగా చెప్పుకోవాలి మనం. గర్వంగా చెప్పుకోవాలంటే ఈ సినిమా తీయాలి. తీయాలంటే తీయాల్సిన వాళ్ళే తీయాలి, వేయాల్సిన వాళ్ళే వేయాలి. ఇప్పుడు అది జరిగింది కనుక ఇంత డిస్కషన్ జరుగుతుంది. చిరంజీవి గారు, నేను రోజు మొన్న ఫోన్లో చెప్పా, చిరంజీవి గారు నాకేంటో పోస్టర్ చూస్తుంటే రోజు మీరు అందంగా ఎక్కువ కనపడుతున్నారు ఏంటన్నా. అది వాస్తవం, నిజంగా పోస్టర్ చూస్తుంటే అందం గబాలు పెరగదు కదా, ఏమన్నా రంగులేస్తారు అక్కడ ఎయిర్ అంటే ఆయన ఇమేజ్ అట్లా పెరుగుతుందేమో, ఆ ప్రజల ఆశీస్సులు అట్లా పెరుగుతున్నాయేమో. వాళ్ళందరూ, ప్రజలందరూ నిజంగా నువ్వే నరసింహారెడ్డివి, నువ్వే మా 1847లో నువ్వే మామూలు వచ్చి మా అందరికీ స్వాతంత్ర సమర పోరాటానికి నాంది పలికావు, దీపం వెలిగించావు, నువ్వే అని చెప్పారేమో, అందుకే ఆయన అంత అందంగా కనపడుతున్నారేమో అనిపించింది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.